సాధనకి సులభం. అందువల్ల ఈ సృష్టిని అంతా కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఆమె ఆ దక్షుడికి అదితి అనే కన్య జన్మించింది. ఆమె చాలా రూపవతి. ఆ అదితికి కశ్యపుడికి పెళ్ళి అయింది. ఇంకా అట్లా విస్తారం పూర్తిగా. కశ్యపుడు ఎవరికైనా గోత్రం తెలియదు అంటే, గోత్రం తెలియదండి, చాలామంది పాపం తల్లిదండ్రి కూడా లేని వాళ్ళు ఉంటారు కదా. గోత్రం తెలియని వాళ్ళకి ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో గోత్రం తెలియదు అంటే కశ్యప గోత్రం అంట. గోత్రం తెలియని వాళ్ళందరూ కశ్యప గోత్రం. ఎందుకంటే ఇదంతా కశ్యప ప్రజాపతి సంతానమే కాబట్టి. ప్రపంచం అంతా కూడా కశ్యప మహర్షిదే. కాశ్మీరం దాని నుంచే వచ్చింది. కశ్యప నుంచే కాశ్మీరా వచ్చింది. అట్లా ఆ కశ్యప మహర్షికి అదితికి వివాహమైంది. అప్పుడు ఆ అదితి గర్భం నుంచి ఆదిత్యుడు పుట్టాడు, సూర్యుడు పుట్టాడు. అదితి గర్భంలో పుట్టాడు కాబట్టి ఆయనకి ఆదిత్య అనే పేరు వచ్చింది. అదితికే దేవతలందరూ పుట్టారు కాబట్టి ఆ దేవతలకి ఆదితేయాహ అనే పేరు. అదితికి జన్మించిన వాళ్ళు కాబట్టి ఆదితేయులు. అదితికి జన్మించాడు కాబట్టి ఆదిత్యుడు, సూర్యుడు. సూర్యుడి నామాల్లో ఆదిత్య అనే నామం ఆయన చాలా ఇష్టం. ఆయనకి దత్తాత్రేయ స్వామికి అనఘ అనే నామం ఎట్లా ఇష్టమో అలాగే సూర్యుడికి ఆదిత్య అనే నామం చాలా ఇష్టం. మిత్ర రవి సూర్యభాను ఖగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమో నమః. 12 నామాలు. వీటిలో ఆదిత్య నామం ఉంది కదా, మరీచి.